ఈరోజు చందమామ 15వ సంచిక సెప్టెంబర్ 1948లోని రెండవ కథ ధర్మ సందేహము. పూర్వం ఒక గ్రామంలో ఒక గురువు ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఒకసారి గురువుగారు తన శిష్యులతో సహా ఆ ప్రక్క గ్రామానికి బయలుదేరారు. కొంత దూరం వచ్చేసరికి గురువుగారికి దాహం వేసింది. ఆ చుట్టుపక్కల చూస్తే ఎక్కడా నీటి చుక్క కనిపించలేదు. కానీ ఆ దగ్గరలోనే ఒక చిన్న ఊరు కనిపించింది. గురువుగారు తన శిష్యుల్లో ఒకరిని పిలిచి, శిష్య చాలా దాహంగా ఉంది, కాస్త దాహం తీర్చుకొని కానీ బయలుదేరలేను, నువ్వు ఆ కనపడే ఊళ్ళోకి పోయి ఎవరినైనా అడిగి కాసిన చల్ల చుక్క పట్టుకరా, నువ్వు వచ్చేదాకా మేము ఈ చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటాం అన్నారు. శిష్యుడు సరేనని బయలుదేరి ఆ ఊళ్ళో ఒక ధనవంతుని ఇంటికి వెళ్ళి తమ గురువుగారు దాహం కోరిన సంగతి చెప్పి కాసిని చల్ల ఇవ్వమని అడిగాడు. ఇంటి యజమాని సరే అలాగే ఇస్తాను ఉండండి అని లోపలికి పోయాడు. ఇంతలో శిష్యుడి కళ్ళు అక్కడే ఉన్న పశువుల కొట్టంపై పడ్డాయి. కొట్టంలో ఒక గేదెకి బారడేసి కొమ్ములు ఉన్నాయి. అప్పుడు శిష్యుడికి ఒక ధర్మ సందేహం కలిగింది. అరే రే, ఈ గేదెకి ఇంత పొడుగు కొమ్ములున్నాయే, ఒకవేళ ఇది చస్తే దీన్ని ఇంట్లోంచి బయటికి లాగటం ఎలాగా అని. శిష్యుడు ఇలా ఆలోచిస్తుండగా ఇంటి యజమాని చల్ల తీసుకుని వచ్చాడు. ఆయన్ని చూడగానే శిష్యుడు చల్ల తీసుకోకుండానే, ఏమండి మీ గేదెకి ఇంత బారాటి కొమ్ములున్నాయే, ఒకవేళ ఇది చస్తే దీన్ని బయటికి ఎలా ఇడుస్తారండి అని అడిగాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి చాలా కోపం వచ్చింది. చాలు చాలు లేవయ్యా, చల్లగని వచ్చిన వాడివి, నీ పని నువ్వు చూసుకుపోక నా గేదె చస్తుందని అశుభం పలుకుతావా, నీకు చల్లివనుపో అని వెనక్కి తిరిగి చూడకుండా ఇంట్లోకి పోయాడు. శిష్యుడు తెల్లమొహం వేసుకొని ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరికి తిరిగి వచ్చి జరిగిందంతా చెప్పకుండా ఈ ఊళ్ళో ఎవ్వరూ చల్లే ఇవ్వమన్నారు అని చెప్పాడు. అప్పుడు గురువుగారు తన రెండో శిష్యుని పిలిచి, ఒరే నువ్వన్నా పోయి సాధించుకురారా, దాహం మరీ ఎక్కువ అవుతుంది అన్నారు. రెండో శిష్యుడు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చి చల్లడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకు ముందే ఒకతను వచ్చి చల్ల అడిగిన సంగతి, తర్వాత తన గేదె చస్తుందేమోనని అశుభం పలికిన సంగతి చెప్పాడు. అంతా విని చివరికి శిష్యుడు, వాడి మొహం వాడికేం తెలుసు, గేదె చస్తేనే దాని కొమ్ములు రెండూ నరికి పారేస్తే తేలికగా బయటికి లాగేయచ్చు అన్నాడు తన బుర్రలో ఉన్న తెలియనంతా ఉపయోగించి. ఇది వినేసరికి ఇంటి యజమానికి అరికాలి మంట నెత్తికెక్కింది. ఏమయ్యా నువ్వు గనుడవేనే, ఏమో అనుకున్నాను, మొదట వచ్చిన అతను గేదె చస్తుందేమో అని మాత్రం అనేసూరుకున్నాడు, నువ్వు గేదె చావటం కొమ్ములు కోసి పారేయటం కూడా అనేసావా, పోపో నీకు చల్లివను అన్నాడు. శిష్యుడు చేసేది లేక ఒట్టి చేతులతో గురువుగారి దగ్గరికి వచ్చాడు. అప్పుడు గురువుగారు తన మూడో శిష్యుణ్ణి పిలిచి, ఇక నువ్వన్నా నిర్వాకం చేసుకురా, నీ వల్ల కాకపోతే అప్పుడిక నేనే పోతాను అని పంపాడు. మూడో శిష్యుడు కూడా అదే ఇంటికి వచ్చి చల్లడిగాడు. అప్పుడు ఇంటి యజమాని అంతకుముందు ఇద్దరు వచ్చి ఇలాగే చల్లాడిగి మొదట అతను అశుభం పలికిన సంగతి, రెండో అతను అంతకంటే అశుభంగా మాట్లాడిన సంగతి చెప్పాడు. అంతా విని శిష్యుడు, వాళ్ళ మొహం వాళ్ళకి ఆ మాత్రం తెలివితేటలుంటే ఇంకేం, గేదె చస్తేనే దాని తల వరకు నరికి వేస్తే తల వేరే మొండం వేరే బయటకు తేలికగా చేర్చవచ్చు అన్నాడు. ఇది వినేసరికి ఇంటి యజమానికి ఒళ్ళు మండిపోయింది. ఇక కట్టిపెట్టవయ్యా, ఇంకా ఏదో చెప్పొచ్చావనుకున్నాను, నీకంటే వాళ్ళే నయమనిపించారు, నడు నడు వచ్చిందారనే పో, నీకు చల్లివను అన్నాడు. ఈ శిష్యుడు కూడా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేసరికి గురువుగారికి చాలా చిన్నతనమైంది. వాళ్ళ అప్రయోజకత్వం తనకే తలవంపులని అనుకున్నాడు. అయినా కాస్త చల్లచుక్క ఇవ్వడానికి ఎవరికీ దయలేకపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ, సరే ఏం చేస్తాను, నేనే పోయి ముచ్చెత్తుతాను, నేను వచ్చే వరకు ఇక్కడ ఉండండి అని ముగ్గురు శిష్యుల్ని చెట్టు కింద వదిలిపెట్టి గురువు కూడా బయలుదేరి అదే ఇంటికి వచ్చాడు. ఇంటి యజమాని గురువుగారితో అంతకుముందు వచ్చిన ముగ్గురు సంగతి వాళ్ళు ఒక్కొక్కరు ఎలా అశుభం పలికింది చెప్పాడు. అంతా విని గురువుగారు ఇలా అన్నారు, వాళ్ళ తెలివి తెల్లారినట్టే ఉంది, ఈ పాటి స్వల్ప విషయానికి పెద్ద ఆలోచన కావాలా, గేదె చచ్చిందే అనుకోండి, ఆ చచ్చిన చోటనే ఒక పెద్ద గొయ్యి తీసి దాంట్లో గేదెను పూడ్చిపెట్టొచ్చును కదా. ఇది వింటుంటే ఇంటి యజమానికి గురువుగారిని ఆ పలానా నమిలి మింగేద్దామా అన్నంత కోపం వచ్చింది.
ఆ మూలనున్న దొడ్డు కర్ర తీసుకొని, చాలు చాలేవయ్యా, ఇక ఆట్టే వాగావంటే నీ ప్రాణం దక్కదు, నీకంటే ఆ ముగ్గురే నయమనిపించారే, పో ఇంకా మజ్జగడగ వచ్చావా సిగ్గులేక అంటూ గురువు వెంబడి పడ్డాడు. గురువు వెనక్కి తిరిగి చూడకుండా కాలికి బుద్ధి చెప్పి శిష్యుల దగ్గరికి చేరుకున్నాడు. ఇక ఒక్క క్షణం కూడా అక్కడ ఉంటే తమ ప్రాణాలు దక్కవని నాలుక పిడిచ కట్టుకుపోతున్న గురువు శిష్యులతో సహా అక్కడి నుంచి మకాం ఎత్తేశాడు.